శక్తిని మర్చిపోయి చిల్లర కోసం వాళ్ళ మోచేతుల కింద నీళ్లు తాగుతున్నాం. భయం 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 మన భయభయ వాళ్ళ బలం, మన మూర్ఖత్వం వాళ్ళ ధైర్యం. ఒకటి చెప్పండి రా, మన ఓటుతో గెలిచిన వాడు ఎవడైనా మనతో పాటు రేషన్ షాప్ లో సరుకులు పట్టుకెళ్తున్నాడా? మనతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటాడా? మన ఓటుతో బాగుపడేది వాళ్ళు. వాళ్ళ గెలుపుతో, వాళ్ళ మీద నమ్మకంతో జీవితాంతం దారిద్ర్య కింద బతుకుతూ పింఛన్ల కోసం పథకాల కోసం కుక్కల్లా తోకుట్టు తిరుగుతుంది మనం. 70 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. పార్టీలు మారాయి కానీ మన రాతలు మారలా. మారవు, మార్చరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది గెలుపు మాత్రమే, అభివృద్ధి కాదు. అందుకే మన దేశం ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇంకో 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా ఇలాగే ఉంటుంది. మనం మారితే తప్ప మార్పు రాదు. ఇదే విషయం 25 ఏళ్ల క్రితం చందని చెప్పాడు, కానీ మనం ఎవరం వినలా. అదే మాట మళ్ళీ నేను చెప్తున్నాను. వింటే, వాస్తవాన్ని అర్థం చేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. లేదంటే ఇంకో 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా అదే రేషన్ షాపు, ప్రభుత్వ ఆసుపత్రి, ఎంఆర్ఓ చేతులు, ఎమ్మెల్యే కాలు, చీదినమ్మ జీవితం. పరిపాలించడం వల్ల బాగుపడ్డ నాయకులే కానీ ప్రజలు ఎక్కడైనా ఉన్నారా? అరే, మీరు ఎన్నిసార్లు కొనుకుంటా నేను మళ్ళీ కట్టుకుంటా. నా మాట మీకు అర్థమయ్యేంత వరకు, మీ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కొట్టండి రా, పగల కొట్టండి. ఏదో ఆవేశంలో పగలు కొట్టేసాం. మీరు మారారు, అదే సంతోషం. వెల్కమ్ టు అతిథి దేవోభవ. నా జీవితంలో నేను ఎవరిని క్షమించమని అడగలేదు, కానీ నిన్ను అడగాలనిపిస్తుంది. తప్పైపోయింది, క్షమించరా ప్రకాశం. చేసేటప్పుడు తప్పనిపించలేదురా, కానీ తర్వాతే అర్థమైంది. నీ కష్టం మొత్తం కూలిపోవడానికి నేనే కారణమయ్యా, కానీ నీ నమ్మకాన్ని మాత్రం కోల్చలేకపోయానురా. నిన్ను నువ్వు అన్నావే, ఆ మాటలు నిజాయితీ కనిపించిందిరా. అది నన్ను ఎంతలా మార్చిందో నీకు కూడా తెలియదు. ఎలారా, నువ్వు మాలో ఒకరివే కదరా. మీరు ఆధారపడి బ్రతుకుతాం అనుకున్నారు, నేను ఆధారపడకుండా బ్రతుకుతాం అనుకున్నా. అంతే తేడా. ఈ రోజు నుంచి నేను కూడా ఈ బద్ధకం పట్టుకుని పక్కన పెట్టి కష్టపడి పని చేద్దాం అనుకుంటాను. సరేరా, క్షమించరా.